డేగల బాబ్జీ. 2 గంటల సేపు ఒకే లొకేషన్లో ఒకే ఆర్టిస్ట్తో చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రం ఇది. వెంకటచంద్ర దర్శకుడిగా రూపొందినటువంటి ఈ సినిమా తమిళ్లో పార్థిపన్ హీరోగా వచ్చినటువంటి విజయం సాధించిన సినిమా ఆధారంగా తెలుగులో రూపొందించబడింది. ఈ సినిమాకి ప్రత్యేకత ఏంటంటే ఆర్ఆర్ బాగుంది, తర్వాత సింగిల్ లొకేషన్లో మొత్తం 2 గంటల సేపు కథని చెప్పేటువంటి విధానం ఒక ప్రయోగాత్మకం. ఇది తమిళ్లో విజయవంతమైంది కానీ తెలుగులో అంత స్పందన రాలేదు ఈ సినిమాకి. అయితే ఈ విధానం ఏదైతే ప్రయోగం చేశారో ఈ ప్రయోగం ఇప్పటికి కొత్తది కాదు. మనకు ఆల్రెడీ అర్చన అనే నటి ద్వారా పంచమి అనే సినిమా ఒక మహిళా దర్శకురాలు రూపొందించడం జరిగింది. అందులో లొకేషన్స్ చాలా ఉండి ఎక్కడ బోర్ కొట్టకుండా చక్కగా సాగిపోయింది ఆ సినిమా. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంతవరకు తెలుగులో అంత డల్గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా అద్భుతమైన ఆర్టిస్ట్ పడి ఉండి పర్ఫార్మర్ ఉండి ఇంకా మంచి గొప్ప పర్ఫార్మర్ ఉంటే 2 గంటలు చూడగలుగుతాం. కానీ ఒక యావరేజ్ నటుడైన బండ్ల గణేష్ లాంటి నటుడిని 2 గంటల సేపు చూడాలంటే కొంచెం కష్టమే. అయినా ఉన్నంతలో బండ్ల గణేష్ లాక్కొచ్చే ప్రయత్నమే చేశాడు సినిమా అంతా. పతంగి ద్వారా సజెస్టివ్గా కుమారుడిని అంటే హీరో యొక్క కుమారుడు అంటే బండ్ల గణేష్ యొక్క కుమారుడిని పాత్ర డబ్బింగు, అట్లాగే అతను మర్దలు అంటే వైఫ్ క్యారెక్టరు, తర్వాత విలన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వాయిసుల ద్వారా ఎన్నో వాయిసులు ఇక్కడ వినిపిస్తూ ఆ వాయిస్ ద్వారా చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంతకుముందు 2 పాత్రలతో షో వచ్చింది, అది హిట్ అయింది, మంజుల అండ్ సూర్య. నీలకంఠకి బెస్ట్ స్క్రీన్ ప్లే నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. సో అటు మన దగ్గర తెలుగులో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు రావడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఒక వెరైటీలో కనుక తీసుకుంటే ఇది డిఫరెంట్గా ఒక మంచి వెరైటీ సినిమాగా చెప్పుకోవాలి, మంచి కథనంతో వెళ్ళిన సినిమా. అయితే దీనికి ఒక మసాలాలు కానీ అవి లేకపోవడము కొంత, అంటే ఇప్పుడు పంచమిలో మనకి మహిళా పాత్రని అంతసేపు డిఫరెంట్ లొకేషన్స్లో మంచి లొకేషన్స్లో చేసి ఉన్నారు కాబట్టి అది బోర్ కొట్టకుండా వెళ్ళింది. కానీ సింగిల్ లొకేషన్ అనేసరికి కొంచెం ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టింది. ఇందాకే చెప్పినట్టుగా ఇంకొంచెం పరిపూర్ణమైన నటుడు ఆ పాత్ర పడి ఉంటే ఇంకా బాగుండేది. బండ్ల గణేష్ ఆ పాత్రకి సరిపోయడా లేదంటే ఉన్నంతలో ట్రై చేశాడు ఇందాక చెప్పినట్టుగా. సో డైరెక్టర్ వంతు ప్రయత్నం బాగుంది, ముఖ్యంగా ఆర్ఆర్ ఈ సినిమాకి ప్రాణంగా నిలబడింది. తర్వాత వీళ్ళు షార్ట్ డివిజన్ చేసుకునే తీరు నచ్చింది, బాగుంది. షార్ట్ డివిజన్ చేసుకునే తీరు డిఫరెంట్గా చేసుకొని వచ్చారు. సో మంచి సినిమాగా అయితే డేగల్ బాబ్జీల కథ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ కథ వెళ్తూ ఉంటుంది. డేగల్ బాబ్జీ మాంజాలతో హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ డీల్ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఒక అంతకుని వీళ్ళంతా ఇంటరాగేట్ చేస్తూ ముందు కెమెరా పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటారు అతను చెప్పేదంతా కూడా. ఆ పలానా హత్య జరిగింది, సేమ్ టైప్ జరిగింది, నేనే చేశాను అని చెప్తూ అలా చివరాఖరికి తన వైఫ్ని చంపింది కూడా తానే అని చెప్పి చెప్పడం వరకు కథ వెళ్ళిన తర్వాత బాబుతో మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా క్లియర్ అయిన తర్వాత ఇందులో పెద్ద పెద్ద తలకాయల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు కూడా ఈ సంబంధం ఉంది కాబట్టి ఇతను వదిలేయాలని చెప్పేసి వాళ్ళ నుంచే చెప్పించుకొని బయటపడి ఆ బాబుతో మళ్ళీ వెళ్తూ ఉంటే బాబు వాళ్ళ మా అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. అందుకే ఇతనే చంపినాడు కాబట్టి ఆ పిల్లాడికి చెప్పకుండా మమ్మీ రాదు నాన్న మనమే మమ్మీ దగ్గరికి వెళ్ళాలని పైకి చచ్చిపోయేటకి ఎట్లా వెళ్దాం కదా ఆ టైప్లో చెప్తాడు. ఆ బాబు కూడా అనారోగ్యం ఉంటుంది, త్వరలో చనిపోతాడు అన్నట్టు ఇది ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంటాడు వారికి అది తినిపియండి ఇది తినిపియండి అని. వాళ్ళు కూడా మానవత ప్రకారంగా స్పందిస్తూ ఉంటాడు. కానీ అందులో ఒక పోలీస్ క్రాక్ ఉంటాడు, అతను కొంచెం ఇతని దెబ్బకొట్టి హర్ట్ చేస్తాడు. ఇంకొక అతనేమో ఇంటికి వెళ్ళే మూడు ఉన్నా కూడా ఆగిపోతాడు, ఇంతలో ఇంటికి వెళ్ళొస్తాడు, తిరిగి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్ అని చెప్పేసి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత ఈయన సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లాగే అదే రూమ్లో జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇతను పిల్లిని, తర్వాత అక్కడ కొట్లాడుకుంటున్నటువంటి పౌరాల్ని, ఆ తర్వాత ఇట్లాంటి పక్షులు వాటిని కిటికీ దగ్గరికి వెళ్ళి తరుముతుంటాడు, బాత్రూమ్కి వెళ్ళొస్తుంటాడు, మొత్తానికి అదే రూమ్లో కథ అంతా సాగుతుంటుంది. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని క్యారెక్టర్స్ని మనకి గొంతులు వినిపిస్తూ ఉంటారు. ఇది ప్రయోగం బాగుంది, చక్కగా చేశారు. ఇట్లాంటి ప్రయోగాలు అంటే 20 శాఖల్ని చేసిన ప్రయోగం నేను చేసింది మీకు అందరికీ తెలిసిందే. మల్టీ ఫార్మేట్లో సినిమాలు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కాకపోతే నేను సింగిల్ పాత్రతో ఎప్పుడు ప్రయోగం చేయలేదు. ఈ ప్రయోగం మాత్రం హర్షించదాయకటువంటి ప్రయోగం, బాగుంది. కానీ కమర్షియల్గా ఇవాళ పెరిగినటువంటి రేట్లతో వచ్చిన వాడికి సింగిల్ ప్రేక్షకుడు అంటే సింగిల్ పాత్రతో ఓ సినిమా నడుస్తున్నప్పుడు ఆ కమర్షియల్ ప్రేక్షకుడు ఎంతవరకు సాటిస్ఫై అవుతాడు అన్నది ఆ కోణంలో వాళ్ళకి అర్థం కావాలి. సో ఆ ప్రకారంగా ఇది ఆర్థికంగా పెద్దగా విజయం సాధించే దిశగా
లేకపోయినప్పటికీ ప్రయోగపరంగా మాత్రం ఒక మంచి ప్రయోగంగానే చెప్పాలి. డేగల బాబ్జీలో బండ్ల గణేష్ యాక్టింగ్ ఎంతవరకు ఉంది అంటే అతను కొంతవరకు ట్రై చేశాడు. అతనిలో పర్ఫెక్షన్గా నటుడు ఇంకా ఉండి ఉంటే, అంటే ఇక కమల్ హాసన్ లేదా ఇంకా అంత పెద్ద రేంజ్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తుంటే జనాలు చూసేవాళ్ళేమో, కానీ ఒక అతి సాధారణమైన నటుడు చేయడం వల్ల, అంతకుముందు ప్లీజ్ ఆంటీ సినిమా నటికుమార్ దాంట్లో కూడా హీరోగా చేసి ఉన్నాడు బండ్ల గణేష్. ఆ తర్వాత సహాయ నటుడికి వచ్చి ఆ తర్వాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్లకు నిర్మాతగా మారి తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. అతని ఇమేజ్ ఒక్కటే ఈ సినిమాను కాపాడేది. నిజానికి బండ్ల గణేషే ప్లస్, బండ్ల గణేషే మైనస్. ఈ సినిమాకి మైనస్ ఏ రకంగా అంటే మహానటుడు కాకపోవడము, ప్లస్ ఏంటంటే అతను ఉన్న పాపులారిటీ. ఎందుకంటే పబ్లిసిటీలో కూడా భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నటించిన అంటేనే జనం ఇవాళ అంత పుడుతున్న జనం థియేటర్ దాకా వచ్చారు. సో పాపులర్ విషయంలో ఎటువంటి సందేహం లేదు బండ్ల గణేష్ విషయంలో. కాకపోతే ఇంకేవరన్నా పెద్ద నటుడు ఇంకా చేసి ఉంటే, నానా పాటేకర్ స్థాయి ఉన్న నటుడు చేసి ఉంటే పరిస్థితి ఇంకోలాగా ఉండేదేమో అనిపించింది. సో ఓవరాల్గా ఈ డేగల బాబ్జీ సినిమా టైటిల్ మాత్రం అద్భుతంగా ఉంది. సినిమా చూడాలనిపించే విధంగా టైటిల్ ఉంది. సో ఓవరాల్గా నీట్నెస్గా, ఇంకా అసభ్యతకు ఛాన్స్ లేదు కాబట్టి, ఇంకొక ఆడపాత్ర కూడా కనబడదు కాబట్టి, వాయిస్లోనే చక్కగా తన అన్యాయం చేసినటువంటి భార్యని ఏ రకంగా భర్త ప్రతీకారం తీర్చుకొని ఆమెతో ఉన్న ప్రియులు ఏ రకంగా మాంజాతో చంపాడు అన్నది కథ. చివరి ఆఖరికి కొడుకుతో బయటికి వెళ్తూ ఆ రూమ్లోంచి బయటికి వెళ్ళి, పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి వెళ్తూ ఉంటా ఆ పతంగిని పట్టుకొని మనమే అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మ మన దగ్గర రాదు అని చెప్పి అట్లా ఎండింగ్ ఫినిషింగ్ పోయిటిక్గా ఇచ్చి ముగించాడు సినిమాని. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ముందు రచయిత గురించి మాట్లాడుకోవాలి. తమిళంలో రాసినటువంటి రచయిత గొప్పటి స్క్రిప్ట్ అందించాడు. ఆ తర్వాత మన దర్శకుడి గురించి మాట్లాడాలి. ఏమైనా సాహసం, నిర్మాత సాహసం గురించి కూడా మాట్లాడాలి. మొత్తానికి ఇట్లాంటి సినిమా తీయగలము, తీస్తే జనాలు చూస్తారు అన్న నమ్మకాన్ని థియేటర్ దాకా తీసుకొచ్చినటువంటి వాళ్ళ పద్ధతిని, అది మాత్రం హర్షించదగిన విషయం. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2/5 సైనింగ్ ఆఫ్ యువస్ బల్యం వేణుమాధవ్. ఇంకా ఈ వారం పడ్డటువంటి ఈ సినిమాల్లో సర్కార్ వారి పాట తర్వాత పెద్దగా పోటీ లేకపోవడం, ఈ సినిమా కొంత కలిసి వచ్చిన అంశమైనా కూడా, ఈ సినిమా శేఖర్ సినిమా ఆగిపోవడము, అంటే రిలీజ్ కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇలాంటి ఈ రకంగా పోటీ లేకుండా ఉన్నా కూడా సినిమాలో కొంచెం విషయం ఉండుంటే నిలబడే సినిమా అయ్యేదేమో. సో ఆ అవకాశాలని కూడా ఈ డేగల బాబ్జీ అందిపుచ్చుకోలేకపోయింది. గతంలో బ్లేడ్ బాబ్జీ అనే సినిమా వచ్చింది అల్లరి నరేష్. సో ఇది డేగల బాబ్జీ టైటిల్ మాత్రం బాగుంది. ఇది 100% మార్క్స్ టైటిల్స్కి పడతాయి. సో ఓవరాల్గా పబ్లిసిటీ పరంగా కూడా ఉన్నంతలో బాగానే పబ్లిసిటీ చేశారు ఈ సినిమాకి. సో ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ విన్నారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాల్ని ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. మరిన్ని మంచి వీడియోల కోసం మా బల్యం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. చూస్తూ వేరే వాళ్ళకు కూడా చెప్తూ వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసేలా చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ కండి. మీ బల్యం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.